అలాగా కరెక్ట్ కట్టుకుని అలా వేసేది ఎంతండి? మధ్యలో పెట్టుకోండి, ఇస్తాను కరెక్ట్ గా పెట్టాలి, మధ్యలో పెట్టుకోండి. అలాగే ప్రశాంతి ఈరోజు ఇక్కడే కలుస్తున్నాం. ఆర్డర్ లో ఎలా ఇచ్చిన ఈరోజు కారణ జన్మలు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయులట్లు శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మా కాకినాడ రూరల్ మండలం అగడాలపేటకు చెందిన 10th క్లాసులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మేము ఈ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా ఎన్ఎస్ఎన్ సార్టీస్ ప్రిన్సిపాల్ గారైన శ్రీ ఉమారాణి గారు రావటం, ఉషారాణి గారు రావటం మా అందరికీ గర్వకారణం. ఆ మేడం గారి చేతుల మీదుగా శ్రీ బిహెచ్ రామ్ గారు వాళ్ళ శ్రీమతి గారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీ రామారావు గారు ఆయన పురాణ పురుషుడు, ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించి ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకు ఒక సుస్థిరమైన స్థానం రామారావు గారు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే నేను ఈ నటరత్న కళామందిర్ ద్వారా ఈ ఆయన జయంతి అయిన మే 28కి మేము ప్రతి సంవత్సరం ఒక హై స్కూల్ నుండి ఈ మార్పులు వచ్చిన ఈ విద్యార్థిని విద్యార్థులకు మేము వారికి ఆర్థిక సహాయం మరియు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా మన గోవింద్ మాస్టర్ గారు కూడా, ఆయన కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసి పిల్లలలో చైతన్యాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలుగా సైన్స్ ని ఆయన డెవలప్ చేస్తున్నారు. అలాగే గోవింద్ మాస్టర్ కి ఆ స్కూల్ నుంచి వచ్చిన మాస్టర్లు కూడా మా యొక్క కళామందిర నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళాభిమాని అయిన చంద్రమౌళి గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మంచి కార్యక్రమానికి మీ అందరూ కూడా ఉత్సాహంగా ఉపాధ్యాయులు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు జయంతి సందర్భంగా అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో నాది నాకేటి లాభం, దానివల్ల నాకేమైనా యూజ్ ఉందా, ఉపయోగం ఉందా ఇలాంటివి చేయడం వల్ల అనే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో అలా కాకుండా నేను సమాజానికి ఏం చేయాలి, ఒక కారణ జన్ముడి యొక్క ఈ పుట్టినరోజు సందర్భంగా పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని మనం ప్రోత్సహిస్తే వాళ్ళ ఫ్యూచర్లో చాలా రకాల ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ కారణ జన్ముడి యొక్క జన్మదినం కూడా వాళ్ళకి ఈజీగా గుర్తుంటది అనే ఉద్దేశంతో గత 25 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి చంద్రమౌళి గారు, మరి గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో ఎప్పుడూ చేస్తానన్నారు ప్రతి సంవత్సరం కూడా. ఆ చేసేటప్పుడు ఏ స్కూల్కి ఇద్దాం, మన రూరల్లో ఉన్నటువంటి మన హై స్కూల్స్ లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క హై స్కూల్కి ఇద్దాం సార్, మీరు చెప్తే ఆ హై స్కూల్ పేరు ఎంచితే, మీరు ఆ హెచ్ఎం గారి నెంబర్ ఇస్తే నేను కంపల్సరీగా ఫార్వర్డ్ చేసి ఆ పిల్లలు ఎంతమంది అయితే 500కి దాటి ఆ స్కూల్లో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి పిల్లలకి అందరికి కూడా ప్రతి సంవత్సరం కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి చంద్రమౌళి సార్. మరి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని సొంత బిడ్డలే చేయలేరు, అటువంటిది ఇంత వీరాభిమాని ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది ఇది మనం అనుకోలేనటువంటి ఒక సంఘటన, ఒక అద్భుతమైనటువంటి సాహసక్తితో కూడినటువంటి సంఘటన ఇది. ఎందుకంటే మరి ఇదే కాదు, ఇంకా చాలా మందికి సారు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ లో కూడా చదివించారు కొద్దిమంది లేని పిల్లలు, వాళ్ళు ఇప్పుడు జాబుల్లో కూడా ఉన్నారు. మరి ఇటువంటి ఈ వ్యక్తి పిలిచిన వెంటనే నన్ను పిలవడం, నా సలహాలు తీసుకోవడం నేను ఎంతో రుణపడి ఉంటాను సార్ గారికి. అలాగే ఫ్యూచర్ లో దేవుడు మరి ఆ ఎన్టీఆర్ ఆయన యొక్క అభిమానాన్ని ఆయన యొక్క ఈ మీద ఉంచవలసిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా పిల్లలందరూ కూడా మంచి పై స్థాయికి వెళ్తారండి కంపల్సరీగా.
ఇక్కడ ఎవరైతే ఈ క్యాష్ ప్రైజ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి వ్యక్తులు అండి. ఇప్పుడు అందరూ నేను కూడా అలా తర్వాత వీళ్ళ మళ్ళా వచ్చి ఇక్కడికి వచ్చి సార్ మేము ఇలాగే సెట్ అయ్యాము ఇలా సెలెక్ట్ అయ్యాము అని చెప్తే సార్ అటువంటి మంచి ఆనందం ఉంటది. ఇంకా ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయడానికి కూడా ముందుకు వెళ్ళడానికి ఉంటదని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ప్రజలందరికీ నా నమస్కారాలు. పగడలపేట నేను వచ్చాక ఇదే ఇవ్వడం సార్, ఇలా ప్రోత్సాహ బహుమతి ట్రస్ట్ నుంచి చాలా సంతోషం వేసింది. నాకు నిజంగా రాత్రే చెప్పారండి, చాలా ఆనందం వేసింది. సార్తో నాకు పెద్దగా పరిచయం లేదు, ఇలాంటి ప్రోత్సాహం అనేది పిల్లలకి చాలా ఇంకా ఇంకా చదువుకోవాలి ఇంకా పై స్థాయిలో ఉండాలనే కోరిక బలపడుతుంది. ఇలాంటి ప్రోత్సాహం అనేది అందరికీ అందజేయాలని, ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, అదే వేరే స్కూల్ కూడా ఇస్తారని చెప్పారు కదా, ఇలా జరగాలని కోరుకుంటూ సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ. మీ అందరి యొక్క గొప్పతనం వాళ్ళకి ఆ మార్కులు మీరు చెప్పలేదు కాబట్టి బాగా కోచింగ్ అని బాగా ఇచ్చండి, వాళ్ళని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినందుకు ఉపాధ్యాయులందరికి ధన్యవాదాలు. హెచ్ఎం గారు కూడా మా నటరత్న కళామంది నుంచి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. Kumari R. Gayatri secured 570 marks in 10th standard. This award was sponsored by H. Ramkar wife, led by Vaidya Hidu. R. Gayatri. Dama, sir, sir, thank you. Meera, madam. సాఫ్ట్వేర్ లో అందరూ జాగ్రత్త అయిపోతారు, అర్థమైందా? మీరు ఏదనుకుంటే అది సాధించేస్తారు. ఎందుకంటే ఈ ఈ నేల అటువంటిది, ఈ బిల్డింగ్ అటువంటిది, ఎవరు వచ్చినా సరే మంచి పొజిషన్ కి వెళ్ళమే, ఇంకా అందరూ తిరగలేదు. కుమారి బి మౌనిక షీ గాట్ 500 మార్క్స్ ఇన్ 10th స్టాండర్డ్. మీరు నుంచి చెప్పారా? మమ్మల్ని గురించే కాదు మా రామారావు గారి గురించి కూడా గొప్పతనం చేసిన వేషాలు. అయితే వాయిస్ తీసుకుంటారా? మీరు వెళ్ళిపోవడం. ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని ఈ రోజు మా నటరత్న కళామందిర్లో జరుపుకుండా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఎస్ఎన్ చార్టీ వైస్ ప్రిన్సిపాల్ గారు శ్రీమతి ఉషారాణి గారు రావడం మా అందరికీ కూడా చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన కాకినాడ రూరల్ మండలం పగడాలపేటకు చెందిన జెడ్పీ హై స్కూల్లో 10th క్లాసులో 10 మంది టాపర్స్కి మేము
వాళ్ళకి అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థి విద్యార్థులకు బహుమతులు మరియు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అలాగే ప్రతి అభిమాని కూడా మనం ఇలాగా ఇలాంటి విద్యార్థులను మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంతో అభివృద్ధి చెంది మన దేశానికి రాష్ట్రానికి కూడా వాళ్ళు అభివృద్ధి పదవులు నడిపిస్తారని మరొకసారి విద్యార్థిని విద్యార్థులకు అలాగే పగడాలపేటకు చెందిన హెచ్ఎం గారికి మిగతా టీచర్లు అందరు కూడా మా నటరత్న కళామంది నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ అమ్మాయిల చదువులో చాలా శ్రద్ధ తీసుకుని చదివించాలి. వాళ్ళ తల్లిదండ్రులకు ఈ జెడ్పీఐ స్కూల్ సిబ్బందికి అందరు కూడా మా నటరత్న కళామంది నుంచి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ఇట్లు పి చంద్రమౌళి, నటరత్న కళామంది, కాకినాడ. నమస్కారాలతో పల్లి చెప్పకండి. వాళ్ళకి మీరు ఏంటంటే సదుపాయం చేయాలని అంతే. ఇప్పుడు మనకి వేలకోట్లను చదువు రాదండి, వాళ్ళ మీరు ఆ పిల్లలందరూ కూడా అవసరంకి రాలేదు. ఇప్పుడు 5000 చూసారు కదండి అబ్బాయికి, ఎవరికి 400 ఎవరికి రాలేదండి, అందరికీ విలువ 400 వచ్చినాయండి మార్కులు. బాగా చదువుతాను, విడిచిపెట్టి జాగ్రత్త ఏ పని చెప్పకుండా చేస్తే అమ్మ మీరు కూడా మంచి ప్రదేశంలో ఉంటే అప్పుడు మీకు నచ్చిన హీరోకి హీరోయిన్ మీరు కూడా సేవ చేయొచ్చు.